చెప్పే రాజనేలు అనంతపురం నుంచి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, బిగినర్స్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా సో కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలి, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలనే దాని మీద నేను క్లుప్తంగా ఈ వీడియోస్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఏంటంటే మనం మైక్రోసాఫ్ట్ విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ని ఎలా ఆపరేట్ చేయాలనే దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ అంటే చూడండి, విండోస్ 7, దిస్ ఈస్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇంతకుముందు ప్రీవియస్ విండోస్ ఎక్స్పీ ఉండేది, ఇప్పుడు విండోస్ 7. విండోస్ ఎక్స్పీ కొన్ని చోట్ల మాత్రమే వాడుతున్నారు, ఇప్పుడు అంతా విండోస్ 7 వాడుతున్నారు ఆపరేటింగ్ సిస్టమ్. ఈ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ని సో మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఫస్ట్ మనం చూద్దాం. చూడండి, ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు మీ డెస్క్టాప్ కంప్యూటర్ కానివ్వండి, ల్యాప్టాప్ కంప్యూటర్ కానివ్వండి, ఈ రెండు మీరు ఎప్పుడైతే ఏదో ఒక దాంట్లో మీరు వర్క్ చేస్తూ ఉంటారు, ఆన్ చేసిన తర్వాత మీకు విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ అనేది జరుగుతుంది. ఓకే, విండోస్ ఎక్స్పీ తర్వాత, లేదంటే మీ దగ్గర విండోస్ 7 ఉందనుకుందాం, విండోస్ ఎక్స్పీ ఆర్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి ఏంటంటే, బూటింగ్ జరిగిన తర్వాత మీకు డైరెక్ట్గా ఏమవుతుందంటే, ఇలా లాగిన్ స్క్రీన్ వచ్చేసి ఆటోమేటిక్గా మనకు ఇలా ఒక స్క్రీన్ అంతా మొత్తం వచ్చేస్తుంది. అది ఎలా ఉంటుందంటే, స్క్రీన్ అంతా డీఫాల్ట్గా మనకు, సో చూడండి మీరు ఎప్పుడైతే విండోస్ 7లోకి ఎంటర్ అవుతారో చూడండి మనకి ఇలా ఉంటుంది అన్నమాట ఎంటైర్ స్క్రీన్ అంతా. ఓకే, సో సరే ఇప్పుడు నేను చూడండి ఒకసారి మీకు అబ్జర్వ్ చేసినట్లయితే, నేను మీకు మైక్రోసాఫ్ట్ విండోస్ 7లో వర్క్ చేసే ముందు ఫస్ట్ మనము ఏ కంప్యూటర్తో వర్క్ చేస్తున్నాం, డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్. డెస్క్టాప్ కంప్యూటర్స్ అంటే మీకు ఒక మానిటర్, తర్వాత ఒక సిపియు ఉండాలి, దాన్ని మనం డెస్క్టాప్ కంప్యూటర్ అంటాం. ల్యాప్టాప్, ల్యాప్ అంటే ఒడి, మామూలుగా చూడండి తల్లి బిడ్డకు పాలు ఇస్తుంది ఒడిలో పెట్టుకొని కదా. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ను మనం ఏ ప్లేస్లో అయినా ఒడిలో పెట్టుకోవచ్చు, చైర్ మీద పెట్టుకోవచ్చు, బెల్ ఓకే, ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే పర్పస్ అంతా సేమే, డెస్క్టాప్ కంప్యూటర్లో వాడేది, ల్యాప్టాప్లో వాడేది అంతా, ఫైల్స్ అంతా, ఎవ్రీథింగ్ సేమ్. ఓకే, ఆ డెస్క్టాప్ కంప్యూటర్ని మనం ఒక చోటే ఉంచుకుంటాం, ల్యాప్టాప్ని మనకు ఇష్టం వచ్చిన చోట ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు అన్నమాట. ఓకే, సరే ఇప్పుడు ఈ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్ కంప్యూటర్లో కానీ మనం ఎంటర్ అయిన వెంటనే ఇలా ఒక స్క్రీన్ కనిపించింది చూడండి, మొత్తం వీటి కొంచెం మీరు ఫాలో అవ్వాలి. దాని అంతటిని మనం ఏం చెప్తున్నాం అంటే డెస్క్టాప్ అంటున్నాం. ఓకే, ఏమని చెప్తున్నామండి, డెస్క్టాప్. సో ఈ ఇప్పుడు ఈ డెస్క్టాప్ మీద చిన్న చిన్న బటన్స్ ఉన్నాయి, మై కంప్యూటర్, రీసైకిల్ బిన్, ఇలా ఏవో చిన్న చిన్న ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, వాటన్నిటిని మనం ఐకాన్స్ అంటాం అన్నమాట. వీటన్నిటిని ఏమని చెప్పొచ్చు మనం, ఐకాన్స్. ఓకే, ఇక్కడ హారిజంటల్ గురించి ఉండండి ఒక బార్, సో దీన్ని వచ్చేసి మనం ఏం చెప్తున్నాం అంటే టాస్క్ బార్. దీని ఏమని చెప్పొచ్చు, టాస్క్ బార్. టాస్క్ మీన్స్ వర్క్. ఇక్కడ ఎనీ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినా ఆ అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ టాస్క్ బార్ మీదే ఉంటాయి, దాన్ని మీరు మినిమైజ్ చేయొచ్చు, రీస్టోర్ చేయొచ్చు, ఓకే క్లోజ్ చేయొచ్చు అన్నమాట. ఈ టాస్క్ బార్కి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న బటన్ కనిపిస్తుంది, దీన్ని స్టార్ట్ బటన్ అంటాం, ఇది విండో సింబల్ అన్నమాట, స్టార్ట్ బటన్. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి చూడండి, టైంతో పాటు డేట్ కూడా ఉంది, అట్లాగే సౌండ్ ఐకాను, ఇంకా నెట్వర్క్ ఐకాను, బ్యాటరీ, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఈ రైట్ సైడ్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేస్ అంతటిని మనము సిస్టమ్ ట్రే అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో ఇట్లా మనకు ఒక కంప్యూటర్తో ఫస్ట్ మనం వర్క్ చేయాలన్నప్పుడు ఏమేమి అవసరమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి నేర్చుకునేది ఈ స్క్రీన్ అంతటిని డెస్క్టాప్ అంటాం, దీన్ని ఏమో ఐకాన్స్ అంటాం, దీన్ని ఏం చెప్పండి, ఏమన్నా, ఎస్ టాస్క్ బార్. టాస్క్ బార్కి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ బటన్ ఉంది, రైట్ సైడ్ డేట్తో పాటు టైం, ఇవన్నీ చిన్న ఆప్షన్స్ ఉన్నాయి. దీని అంతటిని రైట్ సైడ్ ఉన్నదని ఏమన్నాము చెప్పండి, సిస్టమ్ ట్రే. ఓకే, సిస్టమ్ ట్రే అని చెప్పొచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక బాణం గుర్తు కనిపిస్తూ ఉంది కదా, యారో, సో దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే మనం వాటిని మౌస్ పాయింటర్ ఆర్ మౌస్ మూవర్ అని చెప్పొచ్చు అన్నమాట. మౌస్ పాయింటర్ ఆర్ మౌస్ మూవర్, సో దిస్ ఈజ్ ది మౌస్ పాయింటర్ ఆర్ మౌస్ మూవర్ అని చెప్పొచ్చు.
యాక్చువల్గా మౌస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మౌస్ ఇది మనకు ఇట్ ఈజ్ అండ్ ఇన్పుట్ డివైస్ అనమాట, ఇన్పుట్ డివైస్ అని చెప్పొచ్చు. దీన్ని యాక్చువల్గా చూడండి, మౌస్ని పాయింటింగ్ డివైస్ అని కూడా అంటుంటారు. మౌస్ అంటే చిన్న చిట్టెలక, గుర్తుపెట్టుకోండి. ఈ మౌస్ వల్ల ఉపయోగం ఏంటంటే, పర్టికులర్ ఐకాన్ని సెలెక్ట్ చేయడానికి, ఆ సెలెక్టెడ్ ఐకాన్స్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ చేయడానికి. ఓకే, వీటిని మరి మౌస్తో రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి, షార్ట్ బై నేమ్ అని ఒక ఆర్డర్లో పెడుతున్నాం, అవునా, ఇలా సెట్ చేస్తున్నాం. అంటే ఏంటంటే, పర్టికులర్ ఐకాన్ సెలెక్ట్ చేయొచ్చు, డ్రాగ్ చేయొచ్చు. ఆ సెలెక్టెడ్ ఐకాన్ని డబల్ క్లిక్ ఇస్తే చూడండి, దానికి సంబంధించిన విండో ఓపెన్ అయిపోయింది. ఇలాంటి విండోస్కి మీరు రీస్టోర్ చేయొచ్చు, మినిమైజ్ చేయొచ్చు, తర్వాత అవసరం వస్తే క్లోజ్ చేయొచ్చు. ఏదైనా డ్రాయింగ్స్ వేసుకోవడానికి కూడా మనకి ఈ మౌస్ అనేది ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ మౌస్ అనేది బిగినర్స్కి జనరల్గా ఎలాగ ఉంటుందంటే, పాయింటర్ ఇక్కడెక్కడ ఉంటుంది, అది కరెక్ట్గా ఈ ప్లేస్ తీసుకురావాలంటే కొంత టైం, అంటే ఐ మీన్ ఒక 3 or 4 minutes పడుతుంది. అంటే కొంచెం ఎలా మూవ్ చేయాలి అంటే, ఎవరికైతే పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టం, అవును ఎలా మూవ్ చేయాలి, ఇలా మూవ్ చేస్తుంటారు కదా. అట్లాంటి వాళ్ళకు, బిగినర్స్కైనా సరే, ఏమాత్రం కంప్యూటర్ మీద అవగాహన లేని వాళ్ళకు కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏం చేసిందప్ప అంటే, మైక్రోసాఫ్ట్ కంపెనీ రిలీజ్డ్ ఎంఎస్ పెయింట్. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అనే అర్థం. ఈ ఎంఎస్ పెయింట్ అనే ఒక జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసిందనమాట. దీని యూజ్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్ పెయింట్ యూజ్ టు క్రియేట్ ది డ్రాయింగ్స్ అండ్ ఎడిట్ ది డ్రాయింగ్స్. మనం ఏదైనా బొమ్మల్ని గీసుకోవచ్చు వాటిని, సో మనం ఏం చేయొచ్చు, ఎడిట్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి ఈ మౌస్ మూమెంట్ అనేది బాగా ఫాస్ట్గా రావడం అనేది కూడా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మౌస్ మూమెంట్ ఫాస్ట్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే, సరే ఇప్పుడు చూడండి, ఈ మైక్రోసాఫ్ట్ పెయింట్ని ఎలా ఓపెన్ చేయాలి, హౌ టు ఓపెన్ ఎంఎస్ పెయింట్. ఈ ఎంఎస్ పెయింట్ని ఎలా ఓపెన్ చేయాలంటే, ఫస్ట్ కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. అదేంటంటే, ఫస్ట్ స్టెప్ చూడండి, మీరు మౌస్ పాయింటర్ని ఇక్కడ స్టార్ట్ బటన్ దగ్గరికి ప్లేస్ చేయాలా. చేసిన తర్వాత లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేయండి. లెఫ్ట్ మౌస్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ అని ఇక్కడ కొన్ని కొన్ని ఆప్షన్స్ ఆర్ కమాండ్స్ అంటాం. ఈ మొత్తం బాక్స్ని మీరు ఏమని చెప్పొచ్చు తెలుసా, పాపప్ మెనూ బాక్స్ అంటాం అన్నమాట, పాపప్ మెనూ బాక్స్. ఓకే, ఎప్పుడైతే మనం స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తామో దీని అంతటిని పాపప్ మెనూ బాక్స్ అంటాం, క్లియర్? ఓకే, సో ఈ పాపప్ మెనూ బాక్స్లో మనకు పెయింట్ అనే అప్లికేషన్ ఎక్కడ ఓపెన్ చేయాలి అంటే, ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ ప్లేస్లో మీకు ఈ యాక్సెసరీస్ అని కనిపిస్తుందా, యాక్సెసరీస్. ఇది ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ వర్టికల్ స్క్రోల్ బార్ ప్రెస్ అని కింద ఎక్కడ ఉంటుంది, యాక్సెసరీస్ మీద క్లిక్ చేయండి. యాక్సెసరీస్ మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చాయి. ఇందులో మనకు కావాల్సింది ఏంటి, పెయింట్. చూడండి, ఇక్కడ క్రియేట్ అండ్ ఎడిట్ డ్రాయింగ్స్ అని ఉంది. దీని మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా పెయింట్ అనే అప్లికేషన్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఈ మధ్యలో బటన్ రిస్టోర్ మ్యాక్సిమైజ్ బటన్ ప్రెస్ చేస్తే ఫుల్ స్క్రీన్. వన్స్ అగైన్ ఐ విల్ షో యూ హౌ టు ఓపెన్ ఏ స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మనం యాక్సెసరీస్ అనే ఆప్షన్ తీసుకోవాలి, ఇందులో పెయింట్. ఒకవేళ మీకు అది దొరకలేదనుకోండి, ఈ సర్చ్ బాక్స్లో మీరు ఏం టైప్ చేయాలి తెలుసా, డైరెక్ట్గా పెయింట్ టైప్ చేయండి. సర్చ్ బాక్స్లో చూపిస్తుంది ఎక్కడ అనేది, ఇక్కడ కదా, ఇక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఎంఎస్ పెయింట్ అని టైప్ చేయండి. ఎంఎస్కి ఏ పెయింట్కి స్పేస్ ఉండకూడదు ఎక్కడే కానీ, ఎంఎస్ పెయింట్కి స్పేస్ ఉండకూడదు. సో అప్పుడు మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా చూడండి పెయింట్ అనే అప్లికేషన్ ఓపెన్ వస్తుంది. ఓకే, ఇలా మీరు ఓపెన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం పెయింట్ని ఎలా ఓపెన్ చేయాలనేది క్షుణ్ణంగా మీకు చెప్పాం. ఓకే, ఇది డిఫరెంట్ వేస్లో మనం ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఓకేనండి, ఎంఎస్ పెయింట్. సో ఈ ఎంఎస్ పెయింట్తో మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే,
డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, దీని ద్వారా మనం డ్రాయింగ్స్ వేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మనకు మౌస్ మూమెంట్ అనేది కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే, దీని గురించి క్లుప్తంగా నెక్స్ట్ క్లాస్లో చెప్దామండి. ఇప్పుడు ఏంటంటే మనం మౌస్ పాయింటర్ అని చెప్పాం కదా, ఇక్కడ అసలు జనరల్గా ఈ మౌస్లో ఎన్ని బటన్స్ ఉంటాయి, ఏమి మౌస్ వాడుతున్నారు అనేది ఒకసారి మీకు ఇంటర్నెట్ ద్వారా, ప్రజెంట్ మీకు చూపించలేను కాబట్టి ఇంటర్నెట్ ద్వారా మీకు ఆ మౌస్ టైప్స్ చూపిస్తూ చెప్తాను ఏంటనేది. చూడండి, మౌస్ టైప్ చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడున్న టెక్నాలజీస్ ప్రకారం నెంబర్ ఆఫ్ మౌసెస్ వచ్చినాయి, దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. చూడండి, మౌస్ అంటే చిట్టెలిక, యాక్చువల్లీ చిట్టెలికనే, కాకపోతే ఇక్కడ ఎలక అనేది వచ్చేసింది. ఇక్కడ ఇది మౌస్ ఉంది కదా, ఈ మౌస్లో ఫస్ట్ బటన్, దీన్ని లెఫ్ట్ మౌస్ బటన్ అంటాం, అటుపక్కది ఇది రైట్ మౌస్ బటన్, ఈ మధ్యలోదేమో మిడిల్ మౌస్ బటన్ ఆర్ మిడిల్ స్క్రాల్ అనమాట. మిడిల్ స్క్రాల్ అంటే ఇప్పుడు ఇట్లా ఏదైనా వర్టికల్ స్క్రాల్బర్స్ ఉంటాయి కదా, మనం మిడిల్ స్క్రాల్, నేను చూడండి ఇప్పుడు నా దగ్గర మౌస్ మధ్యలో బటన్తో మూవ్ చేస్తున్నాను, పైకి కిందికి సో మూవ్ అవుతుంది చూడండి, అలా మిడిల్ స్క్రాల్ బటన్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇంకోటి ఏంటి తెలుసా మీకు, మౌస్లో మనం ఏ టైప్ ఆఫ్ మౌసెస్ వాడుతున్నాము అంటే జనరల్గా చూడండి, ఇంతకుముందు వాడేవాళ్ళం మౌస్ టైప్స్ ఏమేమంటే చూడండి, నార్మల్ ఆర్ బాల్ టైప్ మౌస్, నార్మల్ ఆర్ బాల్ టైప్ మౌస్ అనేది యూజ్ చేసేవాళ్ళం. అంటే కింద ఒక ట్రాక్ బాల్ అనేది ఉండేదన్నమాట, ఇది ఇట్లాంటి మౌసెస్కి ఉండేది. అంటే మనం మూవ్ చేస్తున్నప్పుడు పాయింటర్ హారిజంటల్గా వర్టికల్గా మూవ్ చేపించడానికి ఆ ట్రాక్ బాల్ అనేది అవసరం. ఎప్పుడైతే డెస్క్కి ఉన్న డస్ట్ ఎప్పుడైతే ఆ బాల్కి చుట్టుపోతుందో వీల్స్కి అంతటికి ఫామ్ అయిపోయి ఏమైపోతుంది మనకు, పాయింటర్ సరిగ్గా మూవ్ కాదు. అందుకని ఇప్పుడు అంతా వాడే మౌసెస్ ఏవప్ప అంటే ప్రతి ఒక్కళ్ళు ఆప్టికల్ మౌస్లే వాడుతున్నారు, ఆప్టికల్ మౌసెస్ అన్నమాట. ఓకే, ఆ ఆప్టికల్ మౌస్ని మనం ఇక్కడ చూడండి, ఒకసారి నేను టైప్ చేస్తున్నాను మౌస్, ఆప్టికల్ మౌస్ అనేది కూడా మీకు ఎలా ఉంటుందంటే, సో ఇది దిస్ ఇస్ ది ఆప్టికల్ మౌస్. ఈ కింద చూసారా, ఇక్కడ ఈ ప్లేస్లో మామూలుగా మనకు ట్రాక్ బాల్ ఉండదు, ఓన్లీ ఎల్ఈడి లైట్ ఉంటుంది అన్నమాట. సెన్సార్ రీడింగ్తో మాత్రమే పాయింటర్ అనేది మనకు మూవ్ అవుతుంది. అంటే మీరు మీ దగ్గర ఉన్న మౌస్ ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి లేకపోతే కింద లైట్ పడుతూ ఉంటుంది, ఫోటో డిటెక్టర్ ఆధారంగా పనిచేస్తుంది అన్నమాట. సో నౌ వీఆర్ యూజింగ్ ఆప్టికల్ మౌస్ అన్నమాట. ఓకే, సో ఆప్టికల్ మౌస్ ఇప్పుడు అందరూ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది చూసారా ఈ ప్లేస్లో దీన్ని ప్రెస్ చేస్తున్నాను చూడండి, ఫస్ట్ మౌస్ వచ్చేసిందంటే ఏంటంటే విత్ ట్రాక్ బాల్తో ఇక్కడ. సో దీన్ని ట్రాక్ బాల్ అంటాం, ఈ ట్రాక్ బాల్ సహాయంతోనే పాయింటర్ హారిజంటల్గా వర్టికల్గా మూవ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు అవి లేవు అని ఆప్టికల్ మౌసులే, కానీ ఇప్పుడు వైర్లెస్ మౌసులు కూడా ఎలా ఉంటాయంటే ఇక్కడ అది కూడా చూపిస్తాను మీకు. వైర్లెస్ మౌసులు ఎలా ఉంటాయంటే వైర్లెస్ మౌస్, దీస్ ఆర్ ది వైర్లెస్ మౌస్. దీనికి ఒక చిన్న ఇలా ఒక డ్రైవ్ అంటే యుఎస్బి డివైస్ వస్తుంది, ఈ విధంగా మనకి యుఎస్బి పోర్ట్ కనెక్ట్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక సెల్ పెట్టుకోవాలి. చూడండి మౌసులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ మౌసెస్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ సెల్ కనెక్ట్ చేసుకొని ఆ సెల్ ఆధారంగా సో మనము డైరెక్ట్గా యుఎస్బి అంటే మీరు అట్లీస్ట్ ఒక 10 ఫీట్ దూరంలో నుంచి అయినా మీరు మీ కంప్యూటర్ని ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా వైర్లెస్ మౌసులు, వైర్లెస్ కీబోర్డులు ఇవన్నీ వచ్చాయి. ఓకే, సో నౌ వీఆర్ యూజింగ్ ఆప్టికల్ మౌస్, వైర్ కావచ్చు వైర్లెస్ కావచ్చు, బట్ ఎక్కువగా వాడేదే చూడండి వైర్లెస్ మౌస్ ఎక్కువగా వాడతారండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వితౌట్ మౌస్ మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే మనకి బిగినర్స్కి అంత తొందరగా రాదు. ఫస్ట్ మౌస్తోనే ప్రాక్టీస్ చేయాలి, తర్వాత కీబోర్డ్తో అంటే ఎలా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది మనం చెప్పుకోవచ్చండి. ఓకే, ఫస్ట్ మనం మీరు విండోస్ 7లో ఏంటి అనేది దాని గురించి మీరు ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, నేను డెస్క్టాప్ కంప్యూటర్తో అంటే విండోస్ 7లో కానీ ఎక్స్పీలో కానీ ఫస్ట్ ఇక్కడ ఈ స్క్రీన్ని డెస్క్టాప్ అంటాం, ఐకాన్స్ అన్నాం, దీన్నేమో టాస్క్ బార్ అన్నాం. అదే విండోస్ ఎక్స్పీలో అయితే ఇక్కడ స్టార్ట్ అని డైరెక్ట్గా రాసి ఉంటుంది, 7లో కాబట్టి స్టార్ట్ అని రాసి ఉండదు. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ డేట్ అండ్ టైం సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని సిస్టమ్ ట్రే అని చెప్పుకుంటున్నాం. ఇంకా ఇది మౌస్ పాయింటర్ అన్నాం.
కదండి ఇది దిస్ ఇస్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ విండోస్ 7 విండోస్ ఎక్స్పీలో అయితే మా సాధారణంగా ఇవి ఎలా ఉంటుందంటే స్టార్ట్ ఓకే స్టార్ట్లో మరి మనకు స్టార్ట్ బటన్ ఆప్షన్స్ ఉంటాయి క్లాసిక్ ఇలా అని కూడా ఓకే ఇప్పుడంతా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7నే వాడుతున్నారు కాబట్టి మనం అడ్వాన్స్డ్ దీని మీద నేర్చుకోవాలి విండోస్ 8 అయితే అసలు స్టార్ట్ బటనే ఉండదండి సో మీ దగ్గర విండోస్ 8 ఉన్నట్లయితే మీకు ఆపరేట్ చేస్తుంటారు కాబట్టి ఐడియా ఉంటుంది కానీ విండోస్ 8 స్టార్ట్ బటన్ ఉండదు కొంచెం ఫ్రెషర్స్కి అయితే కష్టం అన్నమాట ఆపరేట్ చేయడం అని ఓకే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.